ఏం గెటప్ ఏంటో? అలా ఎక్స్క్యూజ్ మీ, కిట్ లో ఏదో క్యారెక్టర్ ఉందన్నారు. రే ఎముడికి దునపోత క్యారెక్టర్ అన్నారు, ఇది మేకప్ ఏంట్రా? దునపోత అంటే సోదరా దుశ్శాసన, ద్రౌపదికి వస్త్రాభరణం చెయ్యము. అగ్రస ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను. మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు సరాసరి డాక్టర్ల మీద చందలాడుకునే బుద్ధి పోలేదు నా యాలకన్నా. వెళ్ళి చేరలాగా అగ్రస, నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ చీర లాగుతాను, ఎవడొచ్చి ఏం పీగుతాడో నేను చూస్తాను. మిత్రులారా గట్టిగా చప్పన కొట్టండి, చప్పన కొట్టండి గట్టిగా. ఈయనకు వచ్చాడు పాపనగా, పెద్ద వచ్చేసాడు పరిగెత్తుకుంటా. ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలాడు కూర్చొని ఉన్నాడు. ఆడ ముందు చీర లాగచ్చలేదు అని కూడా లేదురా నీకు? నేను చూడడానికి పండు ముసలాడు ఉంటాను, కానీ పోకిలో పండు గట్టైపు పళ్ళు రాలిపోతాయి ఇద్దరిద్దరు. చీర లాగుతా నాకు చీర, నా పంచెల గత పోవడతాను ఇద్దరిద్దరు కూర్చోవా. ఆగలరే రామా, మీ జుట్టేంటి ఇలా తెల్లగైపోయింది? మెయింటెనెన్స్ లెక్క మెరిసిపోయిందా? ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా? అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో. రే కండక్టర్ అది కాదురా. ఊరుకోండి అమ్మ, సీతమ్మ ఎలా ఉన్నారమ్మా? మాట్లాడరేమ్మా. ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా? నాకు మటుకు ఇచ్చారా ఏంటి? ఫ్లోలో ఏదొస్తే చెప్పేట్లేదు, మీరేమీ మారలేదు. దశరథ మహారాజా, కళ్ళ కింద ఆ రంగేంటి? మొన్న పండగగానే ఏంచారా ఏంటి? లక్ష్మణ, నువ్వేంటి ఇలా బలిసిపోయావు? భర్త సిట్టుకున్నారా? మీరేంటి బాణాలు వదిలేసి గదలు పట్టుకున్నారు? రామా ఏంటి డ్రామా? నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇదిగో సామే, ఆయన రాముడు కాదు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధను, దుశ్శాసునే. మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు? నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా వేసుకొచ్చాను. ఓవర్ నీ అయ్యే నీకు దండం పెడతాను, వేరే గెటపిస్తాను. ఇంకో గెటపండి, అదే తెలిపండి, ముందే లాగే లాగే. అది ఏమి నీ గేట పని పాట లేదే, అట్టా దొరికినట్టు దొరికినట్టు కొట్టడమేనా? క్యాటర్ చేంజ్ చేంజ్ అంతే. ఆ చేంజ్ మరి ముసలి నా కూడా ఈ కోడిపేట గారు మాట్లాడేంట్రా? డైలాగ్ మర్చిపోయి ఉంటాడు, నువ్వు కానిచ్చాయి. అమ్మా అన్నం తింటావా తల్లా? చెప్పమ్మా, అన్నికి బీపీ వచ్చినప్పుడు అలా మాకు బీపీ లాచిపోతాయా? ఎందుకు అలా నిలబడ్డావా? కుర్చీగా లేకరా మంత్ వేట. ఏటాస్ చీర లాగరా అని చెప్పండి, కుర్చీ తేనా అని అడుగుతావేంటి? నేను దీన్ని చీర లాగినంటే అన్న పేగి లాగేసేలాగా ఉన్నాడు. ఏం కళ్ళు కనబడలేదా? నా కళ్ళు కనబడవు కదరా బాబు. కనబడినట్టు చీర లాగితే టేట్ లాగితే కాంగుండా. ఎంత చీరని సరి చిన్న వీక్నెస్ వచ్చేస్తుందిరా. ఆ వీక్నెస్ తో దరిద్ర వరుస వంద మందిని కనిపారేసు, ఇంకా సిగ్గురాలేదు నీకు. ఏసే చీర కట్టాలన్నా అదే, లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా. అవును కదా, చీర లాగే అని చెప్పాను, కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో. లాగే లాగే ఏటైతే తమని లాగేత్త. వచ్చాను. సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా? ఓహర్ కళ్ళు ముందు లాగుతున్నానా? అయితే అడు తిరిగి లాగేత్త. ఆగండా, ఇన్నా నేను చిన్న బాధేత్తానరా. అయినా మా బాబు మమ్మల్ని పెంచడం కావాలంటే ఆయన నన్నండి. ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని పేకాట్ల పందెం కాదంటే ఏం చేద్దాం అనుకున్నారు నువ్వు? అంటే నా కళ్ళు కనబడదు కదా సార్, బ్లైండ్ ఏమని చెప్దామని. ఊరే ఇలాంటి ఎదవలు ఒకటికండానికి అసహ్యం వేస్తుంది, వంద మందిని ఎలా కన్నావురా? కళ్ళు ఉన్నోడు కంటే వంద పనులు ఉంటాయి సార్, కళ్ళు ఉన్నోడు ఏముంటది? లేడీస్ ముందు కొడతారేంటి? పేకలు తెచ్చిందాడు, పేకాట్ ఆడిచ్చిందాడు, కావాలంటే వాడి కొట్టండి, మధ్యలో నన్ను కొడతారేంటి? ఊరే మాకు మాకు గొడవలు పెడతారా? హ్యాండ్ కంత రైజింగ్ ఆపండి సార్, లాగడానికి వచ్చింది దాడు, లాగి పెట్టి కొట్టే నన్న, కావాలంటే ఆడి కొట్టుకోండి సార్. ఇది పడతావా? ఒరే నిన్ను ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు. మా అమ్మ కాపాడుతుంది. మీ అమ్మాయి దేవుడే కేరళ అంతా కేరళ రావే పారిపోదాము. ఇప్పుడు నేను దుర్యోధనుడిని, నువ్వు దుశ్శాసనుడివి, నువ్వు చీర లాక్కంటుంటావు, నేను చూస్తున్నావు. వెళ్ళో సోదరా దుశ్శాసన, వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. లాగాలి. అమ్మ చూసిన చాలు కానీ ముందు తోచిదే దుశ్శాసనుడు చీర లాగితేమో తంతండో, ఈయన చీర లాగమైతేమో కప్పుతండో,
అసలు భారతం ఇలాగ ఉందట. ఇలాగే ఉండాలి. ఆ రోజు చీర లాగిన కొట్టినా, చుట్టూ ఉన్న చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది చచ్చేవారు కాదు. అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు. దేవుళ్ళ కాపాడలేదు, కాపాడిన వాడే దేవుడు. What a beautiful message. Hearty congratulations. Thank you, sir. I want to see your father in my office. నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. వినిపిస్తుందా? బ్రహ్మాండంగా వినిపిస్తుంది. చెప్పండి సార్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. బుక్ మీద మచ్చేంటి? మైక్ పనిచేస్తుంది అన్నమాట. అన్నీ చెక్కింగ్లే. నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, థ్యాంక్స్ అనే మాట చెప్పనా? నేను హ్యాపీగా ఉంచనా? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా 18 ఏళ్ళు వేస్ట్ చేయను, 8 ఏళ్ళకో కలిసేస్తా. అప్పుడు మన ఇద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా. బాబు, జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు, కిస్మిస్ రాలేదు, మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిందంతా సంతోషపడాలి. అయ్యుండదు. చంపేయాలండి. ఏ ప్యాకెట్లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా? ఇది కూడా అంతే. ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు. ఒరే కండక్టర్, వీళ్ళు స్టాప్ వచ్చేసింది, హోల్డ్ అని చెప్పు. హోల్డ్ ఆన్. దిగండి. సార్, ఆల్ ది బెస్ట్ సార్. బట్ ఫాలో అవుతున్నాడు, ఓకేనా? జాగ్రత్త. బాయ్. చూపిస్తాను, కొడతావా? ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు? రెండు రోజులు జనకాలు తిరుగుతుంటే ఆడిన వాడిని కొట్టమంటావంటే నువ్వు ఆడదానివా? రౌడీ చెడరా వచ్చాడు. ఆడా, ప్లీజ్ కొట్టు కొట్టు. మేసారు ఎవరిని కొడుతున్నావో, ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా? ఉంది. క్లారిటీ ఉంటే సరిపోదు, కొట్టడంలో క్వాలిటీ కావాలి. అవునా? చేతి అయితే తీను, తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు. ఐ వాంట్ క్వాలిటీ. ఏంట్రా క్వాలిటీ? ఏంటిది చేతి నిండా ఈ మట్టి? ఏంటి కడుక్కొచ్చి కొడితే నేను ఏమన్నా వద్దంటానా? చెప్తే వినవే. ఆగు ఆగు, నువ్వు కర్రన మార్చు, నేను సత్తన మారుతాను. క్వాలిటీ ఇంపార్టెంట్. పాప కనెక్ట్ అవుతున్నట్టు పోలీ. వాడి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట. వాడిని ఇప్పుడు కొట్టాలనుంది. అమ్మో వద్దు, నాన్నకు తెలిసిపోతుంది, తిడతాను వాణ్ణి. బండ సచ్చినాడా పంది కుక్కు? ఏమని కుక్కు, బూతులు వచ్చేస్తున్నాయి. నీ అబ్బా, నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా? నువ్వేంటి అలా చూస్తున్నా? నేను కూడా లైఫ్ లో ఎప్పుడు షాక్ అవ్వలేదు తెలుసా? నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను, కానీ మా అదే చచ్చిపోయే వాళ్ళు. ఏంటి
నువ్వు చదువులు తల్లివని సరస్వ దేవివని తలెత్తి చూడవని నోరెత్తి మాడవని మా వాళ్ళంతా డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు ఇక్కడ ఇండుకొట్టి ఆడుకుంటే నిగురుతున్నావు. అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లా. నీకొకటి చెప్పనా, ఇది నేను అన్న తర్వాత ఈ ప్రపంచంలో తెలిసింది నీకే. అయితే నీకో విషయం తెలియాలి. ఏంటి? నేను మీ కాలేజ్ స్టూడెంట్నే కాదు, నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను. నాకు తెలుసు. నీకెలా తెలుసు? నువ్వే అన్నావుగా సరస్వతీదేవని. సరస్వతీదేవి తెలీదా? ఎవరు చదువుతారా, ఎవరు చదవరా? నువ్వు పై కనబడవు గానీ మామూలుదేనేం కాదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీగా ఉంచావు. నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని, ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వాను గుర్తు తెచ్చుకొని, ఏదైనా చెయ్యాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేని లైఫ్ నాది. చివరికి నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, నాకు కోపం వస్తుందని, నాకు ఏడుపు వస్తుందని, అక్కడికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ లో రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఏంటిది? లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజ్ లో రాసుకున్నాను. వాటిలో ఏది తీరినా ఆ పేజ్ చింపి విసిరి పారేస్తాను. ఎప్పటికైనా ఈ పేజ్లన్నీ చింపి అట్టను విసిరి కొట్టాలనుంది. రాటలతో